జాక్టో యుఎస్పిసి ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరిన ఉపాధ్యాయులను తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడం అనైతికమని నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై శాంతియుత మార్గంలో పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని జాక్టో జిల్లా చైర్మన్ ఎస్టీయు జిల్లా అధ్యక్షులు ప్రదీప్ కుమార్ అన్నారు. ఈ ధర్నాలో ఎస్టీయు మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్, టీపీటీఎఫ్ రామాయంపేట మండల అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి రాజయ్య, ఉపాధ్యాయులు గణేష్, సురేందర్, రషీద్, శ్రీహరి, సుధాకర్, విఠల్, రమేష్, సుదర్శన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు న్యాయంగా దక్కాల్సినటువంటి పదోన్నతులకై, న్యాయంగా లభించాల్సినటువంటి బదిలీల కోసం మరి జాక్టో యుఎస్పీసీ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులతో నిర్బంధించడాన్ని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన జిల్లా అధ్యక్షులుగా నేను దీన్ని ఖండిస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న భారత్ బంద్ కార్యక్రమంలో స్వయంగా ప్రభుత్వమే పాల్గొని నిరసన కార్యక్రమంలో నిరసన గళాన్ని వినిపించినట్టు ఈ ప్రభుత్వం మరి ఉపాధ్యాయుల యొక్క నిరసన గళాన్ని అణిచివేయాలని, నొక్కివేయాలని చూడడం చాలా బాధాకరం. ఎంత ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నించినా సరే అణిచివేత అధికమైన కొద్దీ మరి ఖచ్చితంగా మీకు గుణపాఠం లభిస్తుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇప్పుడు ఒకటే ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యమాన్ని కనుక మీరు ఉద్యమాలను కనుక తగ్గించాలనుకుంటే ఉద్యోగులకు లభించాల్సినటువంటి పదోన్నతులకై షెడ్యూల్ను వెంటనే ప్రకటించండి. అదే షెడ్యూల్ పదోన్నతులు చేపడుతూనే బదిలీల కోసం కూడా షెడ్యూల్ ప్రకటించి మీ చిత్తశుద్ధిని చాటుకుని తప్ప ఈ విధంగా అర్ధరాత్రి అరెస్టులతో మీరు మా ఉద్యమాన్ని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం ఉపాధ్యాయులే. గతంలో 43 రోజుల పాటు ఉద్యమాలు చేసాం, అందరూ వంటవార్పు చేసాం, ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాం. మమ్మల్ని ఈ రకంగా అణచివేసి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటే ముఖ్యమంత్రికి గుణపాఠం నేర్పక తప్పదు. ఇకనైనా కలదర్చి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించాలని, మా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా 2018 జూలైలో నుంచి ఎఫెక్ట్ కావాల్సిన మా పిఆర్సీని బకాయిలతో సహా మాకు ఇవ్వాలని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా యుఎస్పీసీ పక్షాన టీపీటీఎఫ్ రామాయంపేట మండల అధ్యక్షుడిగా మేము డిమాండ్ చేస్తున్నాం.